అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? 10 రోజుల క్రితము రాష్ట్రంలో వచ్చినటువంటి అతివృష్టి వలన, భారీ వర్షాల వలన విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెద్ద వరదలు వచ్చి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజల జీవితము అతలాకుతలమైన సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి, తర్వాత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉమ్మడి ఈ ప్రభుత్వమైనటువంటి కూటమి ప్రభుత్వమైనటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆపదల్లో ఉన్నటువంటి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వరద బాధితులను ఆదుకోవడానికి శత విధాల అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ అందులో భాగంగా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు ఏం పిలిపించిందంటే, అయ్యా మీ ప్రాంతాల్లో వరదల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం కోసం మీ వంతు కర్తవ్యంగా చందాలు ఎత్తండి అని చెప్పి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మన తెలుగుదేశం పార్టీ మంత్రాలయ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి రాఘవేంద్ర రెడ్డి అని గారి పిలుపు మేరకు మేము ఈరోజు మంత్రాలయంలో ఉన్నటువంటి ఉమ్మడి పార్టీ శ్రేణులు, కూటమి శ్రేణులు అయినటువంటి మన జనసేన, తెలుగుదేశం వాళ్ళందరూ కలిసి ఐకమత్యంగా ఈ చందాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వరద బాధితుల సహాయార్థం చేస్తున్నటువంటి ఈ చందాల కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన మిత్ర బృందానికి అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు సహాయ సహకారం అందిస్తున్నటువంటి ఈ ప్రజలకి, అంత దాతలకు అందరికి కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వరదల్లో నష్టపోయినటువంటి ఈ ప్రజలకు వాళ్ళని వీలైన తొందరలో వాళ్ళ బాధను నివారించడానికి, వాళ్ళ సమస్యలు నివారించడానికి ప్రభుత్వం తన వంతు కృషిగా రేయింబవులు కృషి చేస్తూ వాళ్ళకు ఆర్థిక సహాయం అయితేనేమి, ఇంకొక సహాయం అయితేనేమి, ఇతరత్వ సహాయాలు ఏదైనా వాళ్ళు నష్టపోయిన దాన్ని పూరించడానికి ప్రభుత్వము శత విధాల ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మేము కూడా అక్కడ నష్టమైనటువంటి ప్రజలకు మా వంతు సహాయ సహకారాలు అందించడంలో భాగంగా ఈ చందాలు ఎత్తే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అది విజయవంతంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.